నెల్లూరు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం బాబుతో నేను కరపత్రాలు ప్రతి ఇంటికి చేరాలని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సూచించారు. ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు నగరంలో అక్టోబర్ 2న ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కంపం విజయరామిరెడ్డి, కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాలిపాటి సుబ్బనాయుడు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మీరు మాట్లాడిన తర్వాత వెంటనే అందరూ అక్టోబర్ 2 పదో 10 గంటలకు ఏదో జరగబోతుంది అని అజిత్ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.